హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మనం అమ్మవారి దీక్ష తీసుకోవడం చూస్తున్నాం సార్. అయితే దీక్ష కంటిన్యూ అవుతుండగా ఇప్పుడు ఆయన ఓ చిన్న వివాదంలో చిక్కుకున్నారని వార్తలు వస్తున్నాయి. అమ్మవారి దీక్షలో ఉండగానే ఆయన చెప్పులు వేసుకుని నడిచారు అని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపించడం, విమర్శలు చేయడం, అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం చూస్తున్నాం సార్. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? ఇంకా వైసీపీ వాళ్ళ విమర్శను మనం పట్టించుకోకూడదండి. వాళ్ళు కోడిగుడ్డు మీద వెంట్రుకలు తీసే రకం. ఇప్పుడు ఈ వీళ్ళు సినిమాలో చేసేవాళ్ళు కొంచెం సున్నితంగా ఉంటారు, కష్టానికి అసలు ఓర్చుకోలేరు. ఇప్పుడు కీచురాళ్ళు ఉంటాయి, ఏవో గులకరాళ్ళు ఉంటాయి, ఏవో ఉంటాయి, అన్నిటి మీద నడిచి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అమ్మవారి దగ్గరికి వెళ్ళటం లేదు కదా చెప్పులు వేసుకొని. దాన్ని పెద్ద భూతత్వంలో చూపించి ఏదో ఆయన నేరం చేశాడు అని అనుకోవడం మాత్రం అది కాదు. ప్రతిదానికి నేను నిందయుడేనా? ప్రతిదానికి బురద జల్లడమేనా? ఇలా బురద జల్లి 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 మీరు బురదలో కూరుకుపోయారు, మళ్ళీ లేవలేకపోతున్నారు. లేవలేరు మీరు. పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి ఒకసారి ఊహించని విజయం వచ్చేసరికి ఆయన తనను తాను తెలుసుకున్నాడు, ఆ మాటలు చెప్పాడు కూడా. ఎందుకంటే ఇదంతా నాది కాదు, భగవంతుని కృప, ఆ వారాహి మాత దయ అని అనుకున్నాడు, తన మనసులో కలిగింది. తప్పులేదు కదా. ఒక 10 రోజుల పాటు 9 రోజులు చేయాలి, 11 రోజులు కూడా చేయొచ్చు. ఆ 11 రోజుల పాటు దీక్షలో ఉంటే తప్పే ఉంది. కొంచెం ఆహార నియమాలు పాటిస్తాడు అంటే ఇక్కడ పళ్ళు కానీ పాలు కానీ ఆ లిక్విడ్ ఫుడ్డే తప్ప సాలిడ్గా ఫుడ్ తినకూడదు. దాంతో ఈ 10 రోజుల్లో కొన్ని అబ్దుసాలు జరుగుతాయన్నమాట. ఏమవుతుందంటే ఆయనకి మీకు ఉపవాస దీక్షలో ఉంటే వాసము అంటే అమ్మవారి ఉపవాసం అంటే ఇలా అంటే ఇక్కడ వారాహి అమ్మవారు అంటే లలిత సహస్రనామాల్లో వారాహి అమ్మవారి పేరు ఒకటి ఉంది. ఆ వారాహి అమ్మవారి నైజం ఏమిటంటే రక్తపాతం బయటికి కనిపించకుండా చూస్తుందన్నమాట, దారుణాలు జరగకుండా అరికడుతుంది. శాంతి కాముక ఆవిడ అని అర్థం ఉందన్నమాట. ఇప్పుడు ఆవిడ శాంతి కాముకని మనం ఆలంబనగా తీసుకొని ఆవిడ గురించే ఆలోచిస్తుంటే ఆవిడ నీకు కొన్ని సలహాలు ఇస్తుంది. ఏవో అండ్ సలహాలు అంటే మనిషిగా వచ్చి చెప్పడం కాదు, నీ ఆలోచనల్లోనే మార్పు వస్తుంది. నీకు తెలియని కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త సందేశాలు నీకు వినిపిస్తాయి. అది భక్తిపరుడికి తెలుస్తుందన్నమాట. దాన్ని కూడా వేలకొలం చేయడం ఏంటి? ఉపవాసంలో ఉంటామంటే ఎందుకు ఉంటామండి? తదేక దీక్షతో ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఉపవాసం ఉంటారు. తదేక దీక్షతో ఆంజనేయ స్వామి తాలూకు శక్తిని తలుచుకుంటూ ఆయన చేసిన మంచి పనులు తలుచుకుంటూ ఆయన రామాయణంలో ఏ సమయంలో ఏ విధంగా ఉపయోగపడి మంచి చేశాడో ఇవన్నీ తలుచుకుంటూ మనం దీక్ష చేస్తాం. ఆ చేసినందుకు గాను మనకు వస్తుంది, మనకి అంతకుముందు పిరిగితనం ఉన్నది ధైర్యం వస్తుంది, అంతమంది శక్తి లేనిది ఇప్పుడు శక్తి వస్తుంది, అంతకుముందు 4 అడుగులు వేయలేము. ఆ దీక్ష తర్వాత మీ ఇష్టం అంటే అలిసిపోయి కూర్చునే పరిస్థితి రాదు నిజంగా దీక్ష చేసినట్టయితే. అలాగే వారాహి అమ్మవారి దీక్ష కూడా నమ్మి చేస్తున్నాడు కనుక అది ప్రత్యేకించి వేలెత్తి చూపించి చెప్పలసే ఉంది. చెప్పచ్చు, తిరగాలి కదా, దీక్షలు తిరగాలి కదా. ఏ గాజు పెంకో గుచ్చుకుందండి, మనిషి ఉపయోగపడే మనిషే కదా. ఏ కీజురాళ్ళలో గుచ్చుకున్నాయి, జీవితాంతం ఏమైపోతారు? ఎవరిని నడవమని చెప్పండి అలాగా. అందువలన అది పెద్ద నేరం కాదు, అది మన వీడియో వైరల్ చేసేటంత నేరం కాదు. మరి ఆయనతో పాటు నువ్వు ఉపవాసం ఉండు. సార్, ఇటువంటి కామెంట్స్ వైసీపీ వాళ్ళు చేయడం కొత్త ఏమి కాదు సార్. అంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఆ ప్రాంగణంలోకి ఆయన చెప్పులు వేసుకొని వెళ్ళారని చెప్పేసి కూడా అప్పుడు విమర్శలు చేశారు. అది గ్రాఫిక్స్ అని చెప్పేసి కొంతమంది వీళ్ళము విమర్శలు అయితే ఆపడం. ఎందుకు ఇటువంటి విమర్శలు వీళ్ళు చేయడం చూస్తున్నాం? అంటే రామ మందిరంలోకి రామ మందిరం వేరు, రామ మందిర ప్రాంగణం వేరు. ఆ ప్రాంగణంలో చెప్పులతో కనిపించారు. తర్వాత చెప్పులు ఎవరికో అబ్బజెప్పి వెళ్తారు, మామూలుగా చెప్పులు లేకుండా వెళ్తారు ఎవరైనా సరే. ఆ ప్రాంగణంలో చెప్పులుంటే ఏమవుతుంది? ఇప్పుడు శ్రీశైలం ఉంది, చాలా పెద్ద ప్రాంగణం. ఆ ఒడ్డునే ఎక్కడో వాళ్ళు ఉంటారు, ఆ చెప్పుల్ని జాగ్రత్తగా చూసేవాళ్ళు. మరి అక్కడికి వెళ్ళి ఆ ప్రాంగణంలో ఒక మూల ఎక్కడో చెప్పులు స్టాండ్ ఉంటుంది, అక్కడ పెట్టేస్తే తప్పే ఉంది. అది మీరు నేరం చేశారని వేలెత్తి చూపిస్తే ఇది కరెక్ట్ కాదు కదా.
అది. సార్, ఈ విమర్శలు అంటే పొలిటికల్గా ఇప్పుడు విమర్శించడం అనేది మనం జస్ట్ వాళ్ళ అధికారం కోల్పోయిన నెల రోజులు కూడా కావస్తుంది, ఈలోపే ఈ విధంగా విమర్శలు చేయడం అనేది ఏ విధంగా చూడవచ్చు అంటారు సార్? ఏ విధంగా కాదండి, వీళ్ళు ఇంకా మేనమేషాలు లెక్క పెడుతున్నారండి. ఇప్పుడు కొడాలి నాన్నేమో ఏవాడు చంద్రబాబు అన్నాడండి, ఒక ముఖ్యమంత్రి నా మాట అన్న తర్వాత మళ్ళీ మేనమేషాలు లెక్క పెడతారా సిగ్గు లేకపోతే సరే? ఒక ముఖ్యమంత్రిని వాడు వచ్చి ఏవాడు వచ్చి నాకేమైనా చేస్తాడా అని వందల బూతులు మాట్లాడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా ఆలోచిస్తున్నారా? ఇలాగ ఆలోచిస్తున్నారే కాబట్టి మీ మిమ్మల్ని అంతా హీనంగా చూశారు. అది కరెక్ట్ కాదు. మీ దారుణంగా వెళ్ళి అటాక్ ఇవ్వమని చెప్పడం లేదు. ఎవడు చట్టాన్ని ఉల్లంఘించాడో వాడు శిక్ష తప్పదు, వాడిని చూసి ఇంకోటి భయపడతాడు. ముందు ఇలా కూసేవాళ్ళు అరికట్టినట్టయితే వాళ్ళు చూసి ఇంకోటి భయపడతాడు. మాట్లాడు, మళ్ళీ మామ మొదలెట్టారు కదా, అరోధ మొదలెట్టింది, కొడాలి నాని మొదలెట్టాడు, అంబటి రాంబాబు మొదలెట్టాడు. వీళ్ళందరూ ఎవరండి? ఓడిపోయిన వాళ్ళు. వీళ్ళకి ఏముంది? వీళ్ళకి జనంలో పేరుందా? జనం వీళ్ళ గురించి పట్టించుకుంటారా? ఆ మీడియాలో మీడియా వస్తుంది కనుక, లేకపోతే ఆయన మీడియా పెట్టుకొని ఆ మీడియాలో నోటుకొచ్చిన మాట్లాడతారా? నన్ను ఏమో మరి వస్తే తాట చేస్తామని చెప్పింది కదా వంగలపూడి అనేది. ఏం చేస్తుంది ఇంకా? మీనమేషాలు లెక్క పెట్టుకుని కూర్చుంటే పుంజకాలం గడిచిపోద్ది. అది వాళ్ళు ఆలోచించుకోవాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మీరు చట్టాన్ని వ్యతిరేకించవద్దు, చట్టపరంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోండి, ఇవ్వవలసిన హెచ్చరికలు ఇవ్వండి. సమాజాన్ని కొంచెం శాంతి భద్రతల కోసమే ఈ హోంశాఖ ఉండేది. ఆ రెండూ లేకుండా చేస్తే మీరేది అండగా? ఈ వీడియో వాళ్ళు చూసినా మన భయం లేదు, శాంతి భద్రతల కోసమే ఉన్నటువంటి హోంశాఖ. అసలు శాంతి భద్రతలు లేకుండా అంతమంది కంటే ఎక్కువైపోయి నోడుకొచ్చిన బండబూతులు మాట్లాడుతుంటే అందులో ఉన్న ఒక ముఖ్యమంత్రిని, అది టూ మచ్ అన్నమాట. సార్, ఇప్పుడు అంటే అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పులు వేసుకున్నారని చెప్పేసి వస్తున్న ఈ ఆరోపణల పైన లేకుంటే ఈ విమర్శల పైన కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి తరపున జనసేన వాళ్ళు కానివ్వండి, స్పందించే అవకాశం ఉందా సార్? స్పందించారండి. దీనికి ఎవరు మనం కూడా స్పందించకూడదు, ఎందుకంటే స్పందించవలసిన విషయం కాదు కదా. వాళ్ళకున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి. మీరు ఇప్పుడు వారాహి అమ్మవారి తాలూకు రథం చేసుకుంటుండగా చెప్పులతో కూర్చున్నట్టయితే, ఆ సన్నిధానంలో అభిషేకాలు జరుగుతుండగా చెప్పులతో కూర్చుంటే అప్పుడు చూపించండి, లంపలు వేసుకుంటారు. అంతేగాని ఏదో చెప్పులు కనిపించాయని చెప్పేసి ఇదిగో ఈ తప్పు అని చెప్తే ఎలాగవుద్ది? అది ఎంత మాత్రం క్షమించకూడదు వాళ్ళు. సార్, వస్తున్న విమర్శలకి సమాధానం చెప్పకుంటే మళ్ళీ ఆ విమర్శలు ఆగకుండా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఏదో క్లారిటీ అయితే ఇవ్వాలి అని కూడా కొంతమంది అభిప్రాయం. ఇప్పుడు మనం ఇస్తున్నాం కదండి క్లారిటీ. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు విశ్లేషకులే ఇస్తారు, నిజాయితీ గల విశ్లేషకులు. అంటే ప్రతి ఉదాహరణని పట్టించుకుంటే ఎలాగవుద్ది? ఆయన సపోజ్ చెప్పుల గురించి ఆయన మాట్లాడాడనుకోండి, వీళ్ళే అంటారు చెప్పుల గురించి మాట్లాడడం తప్ప నీకేది సబ్జెక్ట్ లేదురా, నువ్వు చేయవలసిన పనులు ఏమి లేవా, నువ్వు చెప్పవలసిన అంశాలు ఏమి లేవా, నువ్వు మిమ్మల్ని వీళ్ళే అంటారు. ఇది రాజకీయం ఏంటంటే గోడ బోడుగుండికి మోకాలకి ముడి పెడతారన్నమాట, అదే రాజకీయం. కనుక దానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొన్నటి వరకు మనం చెప్పాం కదా, అదేంటది గెలిచిన తర్వాత తిన్న ఫలితాలు వచ్చి గెలిచిన తర్వాత ఇన్నాళ్ళు పిఠాపురం వెళ్ళకుంటాయా ఉంటే ఎలాగని చెప్పాం కదా. మనం చెప్తాము ఇంక వెంటనే వాళ్ళు స్పందించారు, స్పందించి 29వ తారీఖున నేను పిఠాపురం వస్తానను, మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని చెప్పాడు. వెళ్తున్నాడు, వెళ్ళే ముందు చంద్రబాబు నాయుడుతో మొత్తం ఈ ఎకనామిక్స్ విషయాలన్నీ మాట్లాడతాడు. ఇదిగో పిఠాపురానికి ఇంత 3,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం శాంక్షన్ చేసిందని ఒక మంచి వార్తతో వెళ్తాడు. ఓకే, దేర్ అండ్ సి మ్యాటర్ అంతే. ఇప్పుడు మన ఈరోజు ప్రజల్లో కొంచెం మార్పు వచ్చిందండి, మాటలను ఎవరూ వినటం లేదు, కార్యాచరణే చూస్తున్నారు. నీలో కార్యాచరణ ఉందా హెడ్స్ ఆఫ్?